पार्टी శవరాజకీయాలకి పేటెంట్ లాగా తయారైంది అధ్యక్ష ఈ జన్మలో చంద్రబాబు నాయుడు గారికి కాని ఈ తెలుగుదేశం పార్టీ సభ్యులకు కాని కనీసం బుద్ధి జ్ఞానం భగవంతుడు ప్రసాదించే పరిస్థితి కూడా కనిపించలేదు అధ్యక్ష అధ్యక్ష గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోవడానికి కారణమై ఇప్పటికే సిగ్గుతో కనీసం తప్పు జరిగిందని ఒక మాట కూడా చెప్పలేని ఈ తెలుగుదేశం నాయకులు మాట్లాడితే శవాలను పట్టుకుని రాజకీయం చేయడం అనేది ఒక అలవాటైపోయింది అధ్యక్ష చంద్రబాబు పచ్చపత్రికలు రాయడం ఇక్కడ పిచ్చ మాటలు పిచ్చవాగుడు వాగడం అనేది చాలా పరిపాటి అయిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తారు ఆ పచ్చపత్రికలు రాస్తాయి ఇక్కడికి వచ్చి పిచ్చవాళ్ళందరూ ఇక్కడ ప్రచారం చేస్తారు సభ గౌరవాన్ని దిగజారుస్తున్నందుకు వీళ్ళ మీద చర్య తీసుకోండి అధ్యక్ష ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే ఏదో రకంగా ప్రతిరోజు హెడ్లైన్స్ లో కనిపించాలి ఈ ప్రభుత్వాన్ని చాలా దుర్మార్గంగా కించపరచాలని ఒక పుట్రతో వీళ్ళ ముందుకు వెళ్తా ఉన్నారు అధ్యక్ష కనీసం ఇంటికి ఒక బెడ్ షాప్ పెట్టి ఇంటింటికి తాగించి పర్మిట్ రూములు పెట్టి భయంకరంగా పర్మిట్ రూములు పెట్టి టార్గెట్లు పెట్టి వీళ్ళు లిక్కర్ సేల్ చేశారు అధ్యక్ష ఇంత దుర్మార్గంగా దేశంలో ఎక్కడా కూడా చేయని వ్యక్తి ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు అధ్యక్ష మీకు గుర్తుందో లేదో మీరు కూడా ఆ రోజు అక్కడే ఉన్నారు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం తీసుకొస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధాన్ని తూట్లు పొడిచి వాళ్లతో కూడా కుమ్మక్కై ఆ కంపెనీలతో కుమ్మక్కై ఈ రాష్ట ప్రజల జీవితంతో ఆడుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మద్యం వాళ్ళకి ఒక ఆదాయ వనరుగా తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది అధ్యక్ష ఇవాళ దాన్ని పట్టుకుని వాళ్ళలాగే మిగతా వాళ్ళు ఉన్నారేమో అనుకుని తీసుకొచ్చే దురద మా ప్రభుత్వమే జరిపే కార్యక్రమం చేస్తా ఉన్నా అధ్యక్ష సిగ్గు శరం చీము నెత్తురు ఏమీ లేకుండా వీరంతా బిహేవ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష వీళ్ళని మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మీ మీద ఆ కాగితాలు విసురుతా ఉన్నారు మీ చేతి